ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోహిని అలంకరణలో ప్రసన్న వెంకటేశ్వరుడి సోయేగం. అప్పలాయగుంటలో స్వామివారికి ఘనంగా పల్లకి ఉత్సవం. స్వర్ణ కవచంతో శ్రీ మలయప్ప స్వామి దీవెనలు. తిరుమల క్షేత్రంలో ముగిసిన జ్యేష్ఠాభిషేకోత్సవాలు. తిరుమలలో నూతన వసతి సముదాయ నిర్మాణానికి సూత్రప్రాయ అంగీకారం. గోవిందరాజస్వామి ఆలయ గర్భగుడికి బంగారు తాపడం. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. తెప్పలపై పద్మావతి దేవి విహారం. గజవాహనంపై సిరుల తల్లి దర్శనం. వెంకటగిరిలో వేడుకగా శ్రీనివాస కళ్యాణం. రావులపాలెంలో శ్రీవారికి ఆగమోక్తంగా జ్యేష్ఠాభిషేకం. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వామివారి బ్రహ్మోత్సవాల కాంతుల్లో మెరిసిపోతోంది. ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులు స్వామివారి వాహన సేవల వైభవాన్ని కనులారా తిలకించి పులకిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన బుధవారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. జగన్మోహిని దివ్యాలంకరణలో దేవదేవుడు స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, చేత అమృతపాత్ర ధరించి చిరుమందహాస దరహాస వీచికలతో నయన మనోహరంగా పల్లకీపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మిన్నంటే గోవిందుడి నామస్మరణలతో అప్పలాయగుంట పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ అభిషేకాన్ని తిలకిస్తే తనువు రోమాంచితం కావాల్సిందే. తనువు మనస్సు ఏకమై అప్రయత్నంగా గోవిందనామాన్ని స్మరిస్తాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో స్వామివారికి ఏడాదికోసారి జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్టుగా త్రయాహ్నిక దీక్షతో జరిగే జ్యేష్ఠాభిషేకం ప్రత్యేకత ఇది. స్వామి అమ్మవార్లకు అలంకరించి కవచాలను తొలగించి మూల రూపాలకు చేసే ఈ అభిషేక సేవ వీక్షణం సకల పాపహరణం. అభిదేయక అభిషేకంగా ప్రసిద్ధిగాంచిన జ్యేష్ఠాభిషేకం 3వ రోజున ఘనంగా ముగిసింది. తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారికి నిత్యం జరిగే అర్చనాది ఉత్సవాల కైంకర్య సేవల్లో శ్రీ మలయప్ప స్వామివారి పాదాలకు మాత్రమే అర్చనలు నిర్వహిస్తారు. ఒక్క జ్యేష్ఠాభిషేక సమయంలో మాత్రం మలయప్ప స్వామివారికి శిరసాదిగా అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం శ్రీవారికి అష్టోత్తర శతకలశాభిషేకోత్సవం ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు, ఋత్విక్కులు కలశ స్థాపన, కలశారాధనలతో పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర పంచసూక్తాలను పఠిస్తూ పవిత్ర కలశ ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం పూర్తి చేశారు. అంచకూర్మ వరాహములై నటి సొగటు దీరా అంచకూర్మ వరాహములై నటి సొగటు దీరా మింసకప్పురధూళి మెత్తరే మేనను. చివరగా చందనాది మంగళ ద్రవ్యాలను అలంకరించి తులసి మాలలు సమర్పించి ధూపదీప నివేదనలతో హారతులు అందజేశారు. ఈ బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవాభిషేకాన్ని వీక్షించిన భక్తలోకం భక్తి పరవశంలో ఓలలాడింది. అభిషేకానంతరం స్వామివారి దివ్య మంగళమూర్తికి తిరిగి స్వర్ణ కవచ సమర్పణను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. తదుపరి సాయం సంధ్య వేళ శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి అమ్మవార్లను బంగారు కవచ ధారణతో సహస్ర దీపాలంకరణ మండపానికి చేర్చాక ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు.
ఆపై మాడవీధుల్లో స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి టీటీడీ ధర్మకర్తల మండలి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. స్థల నిర్ణయం జరిగాక దీనిపై వచ్చే బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధుల మంజూరుపై ఆమోద ముద్ర పడింది. అలాగే చిల్లర నాణేల మార్పిడి కోసం ఆర్బీఐతో సంప్రదించేందుకు కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఇక తిరుమల ఆలయ ఆగమ శాస్త్ర సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితుల స్థానంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులను నియమించాలని నిర్ణయించారు. మిరాసి వంశీకుల నుంచి అర్హత కలిగిన 12 మందిని అర్చకులుగా నియమించేందుకు తీర్మానించినట్టు బోర్డు సమావేశానంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు. ఈ రోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ గర్భగుడిపై, విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు పూత పూసేందుకు 32 కోట్ల 26 లక్షలు మంజూరు చేయడం జరిగింది. తిరుమలలో దాదాపు 15 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదించడం జరిగింది. 15 కోట్లు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం వద్ద మాస్టర్ ప్లాన్ అమలులో మొదటి విడత అభివృద్ధి పనులకు గాను 36 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా యాత్రికుల వసతి గృహాలకు గాను 5 కోట్ల 25 లక్షలు, అది ఒంటిమిట్టలోనే. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుడ్డుకూరు గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు 25 లక్షలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో పేద హిందువులైన హిందూ భక్తులు ప్రారంభించే దివ్య దర్శనం పథకానికి రవాణా సౌకర్యం కోసము 50% వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, 50% వ్యయాన్ని టీటీడీ ఖర్చు చేస్తుంది. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీకి 1 కోటి 25 లక్షలు చెల్లించేందుకు ఆమోదం. గతేడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు టీటీడీ తలనీలాలకు నిర్వహించిన ఈ వేలంలో 133 కోట్ల 32 లక్షలు రావడం జరిగింది. అనంతపురం జిల్లా పరిగి మండలం మోద గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 75 లక్షలు, అదేవిధంగా వృద్ధం మండలం వృద్ధకంబ ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్కు 75 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అనంతపురం హిందూపూర్ మండలంలోని చేలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు గాను 25 లక్షలు, దాని కాంట్రిబ్యూషన్ వాళ్ళ పర్సెంట్ ప్రకారం మనం 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ చిల్లర నాణ్యాల గురించి ఆల్రెడీ కమిటీ వేసాము. ఆ కమిటీలో ఆర్బీఐ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకా 2-3 బ్యాంకీలతో పర్మిషన్ తీసుకొని బ్యాంకులు పెట్టినా కూడా విత్ఇన్ 2-3 నెలల లోపలనే ఆ చిల్లర నాణ్యాలని బ్యాంక్ ఇచ్చి ఆ డబ్బు జమ చేసేకి కమిటీ, మా దగ్గర ఉన్న కమిటీని దానికి ఏర్పాటు డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగింది అంటే మనము 65 సంవత్సరాలు వయసు పేరున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరినీ రిటైర్ చేసుకోవాల్సిందిగా అంతకుముందు బోర్డు తీర్మానం ప్రకారం కొంతమందిని ఇప్పుడు తిరుమలలో రిటైర్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం కలిపి మనకి 4 వేకెన్సీసు తిరుమలలో, అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి 10 వేకెన్సీసు గోవిందరాజస్వామి టెంపుల్లో ఉన్నాయి. అంటే 14 వేకెన్సీస్కి గాను మనకి అంతకుముందు 10 మంది ఎక్స్ మిరాసి ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి పిల్లలు హైకోర్టు వెళ్ళి ఉన్నారు. ఆ కోర్టు కేసులో ఆ కంటెంప్ట్ కేసు ఇక్కడ కన్స్టిట్యూషన్లో ఉండి ఇక్కడ టీటీడీ బోర్డు వారు పెట్టినటువంటి అప్పీల్ పిటిషన్ త్వరగా డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాల మేరకు అంతకుముందు 2 సార్లు బోర్డు మీటింగ్లో హీరింగ్ కూడా పూర్తి అయింది. ఆ 10 మంది, అది కాకుండా ఇంకొక 10 మంది, అంటే అంతకుముందు 4 ప్రధాన దర్శకులు కూడా మాకు లెటర్ రాసి ఇంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, అంటే మొత్తం కలిపి 20 మంది పేర్లు వారు చూడడం జరిగింది. అయితే ఆ 20 మంది పేర్లు మనం పరిశీలించి వారికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటే 12 మంది దగ్గర ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఏదైతే మనకి రూల్స్ ప్రకారం కావాలనో అవన్నీ ఉన్నాయని తెలిసింది. ఆ 12 మందిని కూడా ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ ఏర్పాటు చేసుకొని వారు ఆ 12 మందిని కూడా ఇంటర్వ్యూ చేసి ఒకటి మెరిట్ లిస్టు బోర్డు ముందు ఇవ్వడం జరిగింది. అయితే ఆ బోర్డు ఆ మెరిట్ లిస్ట్ అంతా కూడా పరిశీలించి ఆ మెరిట్ లిస్ట్ పైన ఉన్నటువంటి 4
తిరుమల, అదేవిధంగా మిగతా 8 మందికి ఏమో గోవిందరాజ స్వామి టెంపుల్లో అర్చకగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పైన భక్తులకి ఉన్నటువంటి అకామిడేషన్ ఫెసిలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి చైర్మన్ గారు అంతకుముందు కూడా వారు భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఇంకొకటి పిఎస్సి ఉంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమైంది. ఆ పిఎస్సి కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఇంజనీరింగ్ ఎస్టిమేట్స్ ఇవన్నీ కూడా రెడీ అయినాయి. ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ అంటే పిఎస్సి కట్టాలి అనేది నిర్ణయం తీసుకుంది బోర్డు. లొకేషన్స్ ఫైనల్ అయ్యాక ఫైనల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చే మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాల కాంతుల్లో మెరుస్తోంది. భక్తులు సిరుల తల్లిని జలవిహారంలో దర్శించి పులకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో 4వ రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించాక తెప్పోత్సవం జరిగింది. అనంతరం చల్లని తల్లి ప్రియ గజవాహనంపై కొలువు తీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. శ్రీహరి పట్టపురాణి కొలువైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా అమ్మవారి తెప్పోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం చక్కని తల్లిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఊరేగింపుగా పద్మ సరోవరం వద్దకు తీసుకువచ్చి విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై అమ్మవారిని వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ అమ్మవారు 5 పర్యాయాలు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను ఆహ్లాదంగా అనుగ్రహించారు. జలవిహారంలో అమ్మవారిని దర్శించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇక తెప్పోత్సవం అనంతరం అమ్మవారి గజవాహన సేవ జరిగింది. ప్రియ వాహనంపై శ్రీహరి దేవేరిని ఆసీనులను చేసి బాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గజవాహనంపై అమ్మవారిని దర్శించుకుని భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 9వ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. సర్వాలంకార భూషితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, విశ్వక్సేన పూజ తదితర క్రతువులను వైభవపేతంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తికి ఉభయ నాల్చారులు శ్రీ పద్మావతి, గోదాదేవి అమ్మవార్లకు మంగళకరంగా సుగంధాభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. గుంటూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో ప్రదక్షిణ చేసి మహేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించారు. అభిషేకానంతరం విభూది, చందనాది పరిమళాలతో అగస్తేశ్వరుడిని అలంకరించి దర్శనం కల్పించారు. ఇక ఇటు మారుతినగర్లోని శ్రీ మారుతి ఆలయం హనుమాన్ పూజాదికాలతో శోభిల్లింది. పవనసుతుడి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు సంకల్ప పూజతో ఆంజనేయుడిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీటీడీ శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జూలై 9వ తేదీ వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా శ్రీవారి ధర్మరథం మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసుకు చేరుకుంది. భక్తులు ధర్మరథాన్ని దర్శించుకుని శ్రీ వెంకటేశ్వరుడికి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించి టెంకాయలు మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో భాగ్యనగర వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సరూర్ నగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అర్చనలు జరిగాయి. భక్తులు పంచామృతాలు విశేష సుగంధ ద్రవ్యాలతో పరమశివుడికి స్వయంగా అభిషేకాలు జరుపుకుని తన్మయులయ్యారు. అనంతరం పూలు మారేడు బిల్వ పత్రాలతో శంకరునికి అర్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి స్వామివారికి సమర్పించారు. అలాగే పద్మారావు నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు వేద పండితులు శైవాగమోక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువుదీర్చి వేద మంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా కవాడిగూడలోని శ్రీ సంకట విమోచన ఆలయంలో అభిషేకం జరిగింది. స్వామివారికి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. రజిత కవచం సింధూరం తమలపాకులు జిల్లేడు పూలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. శ్రీరామ భక్తాగ్రేసరుణ్ణి సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఇక పద్మారావు నగర్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో సింధూర అర్చనలు జరిగాయి. ముందుగా అంజనీసుతుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సింధూర అర్చనలు చేసి తమలపాకుల హారాలు పూలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. భక్తులు జై హనుమాన్ స్మరణలతో పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ నాంచారుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. సహస్ర దీపాలను వెలిగించి ఊంజల సేవను నిర్వహించారు. దీపకాంతుల నడుమ స్వామివారి ఊంజల సేవ విశేషంగా సాగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులీనాయి. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో సింహవాహన సేవ జరిగింది. అలాగే వెంకటగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సింహవాహన సేవను నిర్వహించారు. ముందుగా సుందరంగా అలంకరించిన స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ సహస్ర దీపాల కాంతుల నడుమ స్వామివారిని దర్శించి భక్తులు పరవశులయ్యారు. అనంతరం స్వామివారిని సింహవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భజనలు భక్తి గీతాలాపన నడుమ సింహవాహన సేవ సాగింది. అలాగే వెంకటగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి గోవింద నామస్మరణలతో పులకించారు. ఇక దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన
వెంకటగిరిలోని శ్రీ అన్నపూర్ణాంబిక సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. ధ్వజస్తంభానికి ధ్వజపటానికి పూజలు చేశారు. కాశీ విశ్వనాథుడి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నెలవైన శ్రీ కాళికమ్మ ఆలయంలో పుష్పాభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే అభిషేకాది అర్చనలు నిర్వహించారు. స్వర్ణ రజిత ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలో కొలువు తీర్చి కలశస్థాపన చేశారు. సహస్రనామాల సహితంగా మల్లెలతో అర్చించి మంగళహారతులిచ్చారు. సువాసినులు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. విశాఖపట్నం పాత డైరీ ఫారం సమీపంలో నెలవైన శ్రీ పైడితల్లి అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. నిత్య పూజాధికారులు పూర్తయ్యాక అర్చక స్వాములు సహస్రనామాలను పారాయణం చేస్తూ పైడితల్లికి కుంకుమార్చన జరిపారు. భక్తులు అమ్మవారిని కుంకుమ పూజల్లో దర్శించి తరించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సితార్ ప్రదర్శన జరిగింది. వారణాసికి చెందిన ప్రేమ్ కిషోర్ మిశ్రా సితార వాద్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.